ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఏమో, హ్యాపీగానే ఉన్నాను. హార్డ్ వర్క్ అంతా చేశాను, అనుకున్నది సాధించేశాను. అనుకున్నది అంటే ఏంటి, బాగా చదువుకోవాలి, ఒక పొజిషన్కి రావాలి అనుకున్నాను, సాధించేశాను. బాబు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, సో కొద్దిగా ఫ్రీ దొరికింది, అందుకే వీడియోస్ అంతా చేసుకుంటున్నా. ఇవాళ మాట ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎక్కినప్పుడు మనము కొంతమంది అండి, అందరైతే కాదు, 2 వీలర్ ఎక్కినప్పుడు ఏదో పుష్పక విమానం అంటారు చూడండి మన స్టోరీలో, ఇప్పుడైతే నార్మల్గా లేదు, దాన్ని ఎక్కిన ఫీలింగ్ కొంతమందికి. ఎవరైనా చూస్తున్నారంటే ఇంకొంచెం అన్నమాట ఫాస్ట్. ఎక్కడనుకుంటున్నారు? సందుల్లో, ఇరుకు సందుల్లో అలాగెళ్తున్నారు. 4 వీలర్ వాళ్ళు మేమేమన్నా తక్కువ అనేసి అని వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎలాగా, ఎందుకు అంటే, మొన్న ఒక రోజు నేను వస్తున్నాను ఈవినింగ్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాదండి, వస్తూ ఉన్నప్పుడు, రిటర్న్ జర్నీ అప్పుడు కూడా అంత ఫాస్ట్గా వస్తున్నారు. పడిపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు ఎట్లా అండి? ఫర్ సపోజ్ నాకే, నాతోనే అతను ఫాస్ట్గా వచ్చాడు అంటే నేను సందు క్రాస్ అవుతున్నాను, చాలా ఫాస్ట్గా వచ్చేసారు, నేను ఇంకా ఆగలేకుండా పోయాను. ఎవరు వీళ్ళు ఈ సందుల్లో, ఇంత చిన్న సందుల్లో ఫాస్ట్గా వెళ్తున్నారు అనేసి అని కొద్దిగా వాళ్ళ వెనకాలే వెళ్ళాను. చూస్తే నాకు తెలిసిన అతనే, బాగా చదువుకున్న వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. ఒక నవ్వు నవ్వారు, ఏం సార్ ఇంత ఫాస్ట్ వస్తున్నారు ఇరుకు సందుల్లో, పడిపోయింటే ఎలాగ సార్ అని అడిగేశాను. ఆయన దగ్గర నుంచి ఆన్సర్ లేదు. సో మనము ఏ ఫీలింగ్స్ పెట్టుకోకూడదండి. 2 వీలర్ 2 వీలరే, 4 వీలర్ 4 వీలరే, 4 వీలర్ ఏం ఫ్లైట్ అవ్వదు కదా, అవునా కాదా? సో ఒక మనిషి పడిపోతే ఆ మనిషి వరకే కాదండి, ఆ మనిషి వెనకాలన్న ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. సో వీఆర్ నార్మల్, ఎగ్జైట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఇంట్లోనే అవి వదిలేసి, ఎగ్జైట్మెంట్స్ ఉండకూడదు, డిప్రెషన్స్ ఉండకూడదు, అవన్నీ ఏం లేకుండా నార్మల్గా మైండ్ ఫిక్స్ అయితేనే బండి తీయండి, లేకపోతే గమ్ముగా ఏదైనా బుక్ చేసుకొని అందులో వెళ్ళిపోండి. బాయ్.